అథ త్రిషితమ సర్గ సుగ్రీవ ప్రహర్ష తతో పతితం వానరం వానరసభ దృష్టన హృదయో వాక్యమేత వాచ ఉత్తిష్టోత్తిష్ట తస్మాత్వం పాదయో పతితో మమ అభయంతే ప్రదాయామీ సర్వమే వాదీయత ఎప్పుడైతే సుగ్రీవుడు కాళ్ళ మీద దిముఖుడు పడ్డాడో ఆయన విద్ ఉద్విగ్న హృదయం అయిపోయింది ఆయన బాధపడిపోయాడు సుగ్రీవుడు తన మేనమ వచ్చి తన కాళ్ళ మీద పడ్డాము ఏంటని ఎంతో బాధపడ్డాడు వెంటనే లేలే అన్నాడు లేలే నా కాళ్ళ మీద ఎందుకు పడ్డావు నువ్వు నీకు ఇస్తున్నాను ముందే అంతా బాగానే ఉంటుంది ఏం పర్వాలేదు అన్నాడు కిం సంభ్రమార్థితం కృష్ణం బృహియద్భక్తుమర్హసి కచ్చిన్ మధువనే స్వస్తి శ్రోతమిచ్చామి వానరా ఎందుకంత భయపడుతూ వచ్చావు అంతా మధువనుల బాగుందా ఓ వానరుడా అన్నాడు కొందరు ఒక ఆయన ఒక మహానుభావుడు సుగ్రీవుడికి గర్వం అని చెప్పాడు ఆయన గర్వం ఎక్కడుంది పాపం ఎక్కడా గర్వం లేదు చాలా వినయమైన ఓ ఆయన మానవ వచ్చి కాళమి పడిపోయేటప్పటికీ ఆయన బాధపడిపోయాడు ఉద్విగ్న హృదయుడైపోయాడు సమాశుతస్థేనా సుగ్రీవన మహాత్మన ఉత్తాయ మహాప్రాజ్ఞ వాక్యం దదిముఖో అబ్రవీత్ అలాగ ఆయనకి ఇవ్వగానే ఆయనకు లేచి చెప్పడం మొదలుపెట్టాడు వా దదిముఖుడు నైవృక్ష రసఆరాజన్ నత్వయ నా అపి వాలి వనాన్ని సృష్టపూర్వం వీర్ భక్షితం రసవానరా వృక్షరజుడు అనేటువంటి మీ తాత మీ తండ్రి గారు కానీ నువ్వు మీ వాలి కానీ నువ్వు కానీ ఎప్పుడూ ఇలాగా వానరు భక్షించడానికి పర్మిషన్ ఇవ్వలేదు విహారయమహంసర్వాన్ సాహేభిర్ వనచారిభి అచ్యంత ఇవామా మృష్ట భక్షయంతి ఎంత పిభందించ ఇప్పుడు ఈ వానరులు వచ్చి నేను అడ్డుకున్నప్పటికీ కూడా నన్ను పక్కన తోసేసి లెక్క చేయకుండా తాగేస్తున్నారు ఏవి ప్రదీక్షితాశవ వా వనరావన మధు నే చింత ఇత్వే మాన్ భక్ష ఎంత పిబంతిచా వాళ్ళు ఈ మధుల్ని తా మధుని తాగేస్తున్నారు తాగేస్తు పళ్ళని తినేస్తున్నారు ఈ అంతా పాడు చేసేసారు శిష్టామత్రాప విద్యంతి భక్షయంతి ఎంత తధాపరి నివార్య మాణస్తే సర్వే భ్రవై పోయి దర్శయంతి హా నా మీద అడిగితే వాళ్ళు కనుబొమ్మలు చూ ముడేసి నన్ను భయపెడుతున్నారు ఇమేహి సంరబ్ద తరా తథా తై సంప్రదర్శిత వారి ఎంతో వనా తస్మాత్ క్రుద్ధైర్ వానరు పొంగవై వనపాలనందరిని అయితే లెక్క చేయట్లేదు వాళ్ళు ఆ వానరులంతా గొడవ కోపం పడిపోయి తతస్థైర్ బహుభిర్వీరే వానరైర్ బహురష్ వానరసభ నయనే క్రోధ తరయ ప్ర విచాలిత వాళ్ళు కళ్ళు ఎరుచేసి మమ్మల్ని అందరినీ భయపెడుతున్నారు ప్రాణిభిర్నిహిత కేచిత్ కేచిజ్జానుభిరాహత ప్రకృష్టాచేధా కామం దేవ మార్గంచ దర్శిత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుతో చేతులతో కొడుతున్నారు మోకాళ్ళతో కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు కింద పడేస్తున్నారు ఏవమైతే హతాశూరా త్వైతిష్టతి భర్తరే కృత్సం మధువనం చేవా ప్రకామంతే ప్రభక్షతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మన ఇదా అనుభవిస్తున్నారు ఈ మధువనాన్ని ఏం విజ్ఞాప్యమానంతం సుగ్రీవం వానరుషభం అపృచ్ిత్ మహాప్రాజ్ఞ లక్ష్మణ పరవీర కెమయం వానరు రాజన్ వనః ప్రత్యుపస్థిత నిర్దిశ్య దుఃఖితో వాక్యం అబ్రవీత్ ఆయన ఇక్కడ చెప్పినట్టు అంగదుడు వచ్చాడని కానీ హనుమంతుడు వచ్చాడని కానీ జాంబవంతుడు వచ్చాడని కానీ చెప్పలేదు వానర్లు ఇలా చేసేసారు ఆయన కూడా పాపం బాధపడిపోయినాడు దెబ్బలు తినున్నాడు అనుమానింపబడి ఉన్నాడు కుర్రవాడైన మనవడిచే దెబ్బ తినున్నాడు ఆయన కూడా కో కోపంగా కంగారు కంగారు పడుతూ మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడో లక్ష్మణుడికి అర్థం కాలేదు ఏం చెప్తున్నాడు ఈయన ఏడుస్తున్నాడు ఏమిటి ఈయన పని ఏమిటి ఈయన సంగతి అని అడిగాడు యోముక్త సుగ్రీవో లక్ష్మణేన మహాత్మన లక్ష్మణం ప్రతివాచేదం వాక్యం వాక్య విశారద ఆర్య లక్ష్మణ వీరో దదిముఖ కపి అంగత ప్రముఖైర్వీరే భక్షితం మధువానరే ఆయన సుగ్రీవుడికి సంగతి తెలిసిపోయింది ఆయన చెప్పాడు అంగదురు మితిలినటువంటి ఆయనతో వెళ్ళినటువంటి వీళ్ళందరూ వచ్చారు ఆ వీరులంతా కలిసి మధు మధువుని తాగేస్తున్నారు తినేస్తున్నారు అనాన్ని పాడు చేస్తున్నారు సుగ్రీవుడికి ఎలా తెలిసింది ఆయన దదిముఖుడు వీడు అంగదురు వాళ్ళు వచ్చారని ఆయనకి తెలిసింది ఎందుకంటే ఆ యొక్క వానరుల యొక్క స్వభావం ఆయనకి తెలుసు వాళ్ళు అటువంటి వాళ్ళు సీతాదేవిని చూసి వస్తే కానీ ఆ ఒక అడుగు పెట్టడానికి సాహసరని తన మేనమావని కొట్టి ఇక్కడ తరవడానికి ఆలోచించరని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన వెంటనే అనుగదులు వాళ్ళు వచ్చేశారు ఆయన ఆయన కనిపెట్టేశాడు చెప్పేశాడు మెచ్చిచ్చే దక్షిణామాశాం ఆగతైర్ హరి పొంగవై నైశామకృతృత్యానా దృశ్యశ్యాత్ ఉపక్రమ దా దక్షిణ దిక్కుకు వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఆ వాళ్ళంతా వచ్చేశారు ఆ వానర పొంగవలు లేకపోతే ఇటువంటి చెయ్యకూడని పనులు చెయ్యరు కదా వారయంతో భృషం ప్రాప్త ప్రాప్తా పాలాజానుభి రాతా దదే కపీరు దదిముఖోబలి దదిముఖులు బలమైన వాడు ఈయన కొట్టారు అంటే ఈయన్ని తరిమేశారు అంటే వాళ్ళు పని చేసుకొచ్చారు లేకపోతే అటువంటి పని చేయరు పతిర్మమ వ్యవసాయం అస్మాభి స్థాపిత స్వయం దృష్టాదేవీన సందేహో నచాన్యన హనుమత వాళ్ళు నేను నేను నియమించినా కాయన కొట్టారు చేశారు అంటే వాళ్ళు తప్పనిసరిగా సీతాదేవిని చూశారు ఎవరు చూశారు నచాన్యన హనుమత నచ అన్యన హనుమత హనుమంతుడు తప్పించి మరొకళ్ళు కాదు అని చెప్పేశాడు హనుమంతుడి మీద ఆయనకి అంత నమ్మకం ఆయనకి హనుమంతుడు అంటే సేవకుడి చూశాడా నహ్యన్న సాధనే హేతు కర్మణోహస్య హనుమత కార్యసిద్ధి మతి చేయవా తస్మిన్ వానర పొంగవే ఇంకెవరికీ చేతగాని పనులు చేయలేని పనులు హనుమంతుడే చేయగలడు కార్యసిద్ధిని చే సాధించాలి అంటే ఆయనకున్నటువంటి తెలివితేటలు ఆయనకున్నటువంటి బుద్ధి ఇంకెవరికి లేవు తస్మిన్ అవన్నీ ఆ వానర పొంగవుల్లో ఉన్నాయి వ్యవసాయస్చవీర్యంచా శృతం చావి ప్రతిష్ఠితం ఆయనలో నాలెడ్జ్ ఉంది ఆయనలో పరాక్రమం ఉంది ఆయనలో కృషి ఉంది జాంబవాని ఇతర నేతస్య అది అంగదస్య మహాబల ఎక్కడైతే అంగదురున్న అంగదుడు నే మహాబలుడైన అంగదుడు నే నేతగా ఉన్నాడో జాంబవతుడు ఎక్కడున్నాడో అక్కడ పని జరిగి తీరుతుంది హనుమా శాపదిష్ట తాను అతస్య గతిరణ అంగద ప్రముఖై వేరే హతం మధువనంకి ఇలా హనుమంతుడు వచ్చి పని చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఉంటే జరగకుండా ఎలా ఉంటుంది అందుకే అంగదురు మిగిలిన మిగిలిన వాళ్ళందరూ కూడా మధువనాన్ని తాగు భగ్నం చేస్తున్నారు విచిత దక్షిణామాషం ఆగతైర్హరిపొంగవై అంగ ఆగతైశ్చాపి దృశ్యం తత్ హతం మధువనం కిల వాళ్ళు అలా వచ్చారు కాబట్టే మధువనాన్ని పాడు చేస్తున్నారు దర్శితంచే వనం కృష్ణం ఉపయుక్తంతో వానరయ్యే పాతిత వనపాలాస్తే తదా జానుభి రాత ఆ వాళ్ళకి అడ్డుపడినటువంటి వనపాలకులని అందరినీ కింద పడేసి మోకాళ్ళతో తొక్కుతున్నారు ఏ త వక్తం ప్రాప్తూ వక్తు నామ్నా నా నామా హరి ప్రఖ్యాత విక్రమ ఈ చక్కగా స్వీట్గా తీయగా మాట్లాడుతున్నట్టు ఈ వానర పొంగవుడు ఈయన పేరు దదిముఖుడు ప్రఖ్యాతం చెందినటువంటి విక్రమ పరాక్రమం ఉన్నవాడు దృష్టా దృష్టా సీత మహాబహో సౌమిత్రేపశతత్వత అభిగమ్యత సర్వే సర్వేపి వంతి వాళ్ళు సీతాదేవిని చూశారయ్యా అనుమానం లేదు అన్నాడు సుందరకాండ మొదలైనప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారు శ్రీరామచంద్రుడు దుఃఖంలో ఉన్నాడు సీతకాలిది కాబట్టి రా లక్ష్మణుడు దుఃఖంలో ఉన్నాడు హనుమంతుడు రాముడు దుఃఖంలో ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడు దుఃఖంలో ఉన్నాడు రాముడు పని చేయలేకపోయాను అని ఈ వానరులు వెతకడానికి వెళ్ళిన వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారయ్యో సీతాదేవి కనపడలేదు మెల్లగా సీతాదేవి కనపడగానే హనుమంతుడు దుఃఖం పోయింది సీతాదేవికి రాముడి యొక్క అంగుళీ కానీ ఇవ్వగానే ఆవిడ దుఃఖం పోయింది వెనక్కి వచ్చి వానరులతో చెప్పగానే వాళ్ళ దుఃఖం పోయింది ఇప్పుడు సుగ్రీవుడికి దుఃఖం పోయింది వీళ్ళు వచ్చారని తెలిసిపోయింది ఆయన తెలియగానే ఆయన దుఃఖం పోయింది అందుకే దృష్టాదేవీన సందేహో అని ఖచ్చితంగా చెప్తున్నాడు నచాప్య దృష్టి వైదేహ్యం విశృత పురుషర్షభ దివ్యం ధర ఏయుర్వనోకస వాళ్ళు తప్పనిసరిగా చూశారు వాళ్ళని చూడకపోతే ఓ పురుషర్ష నాకు ద వరంతో వచ్చినటువంటి దక్కినటువంటి వనాన్ని వాళ్ళు పాడు చేయరు తత ప్రహృష్టో ధర్మాత్మ లక్ష్మ సహరాఘవా సుత్వాకర్ణ సుఖాంబాణి సుగ్రీవ వదనాచుతాం సుగ్రీవుడు చెప్పినటువంటి ఆ మాటలు విని లక్ష్మణుడు రాముడు కూడా వాళ్ళకి చెవుల్లో అమృతం పోసినట్టయింది వాళ్ళు చాలా ఆనందపడ్డారు ప్రహృష్యత ప్రహుష్యత రామో లక్ష్మణ్య మహాబలా శ్రుత్వ దధిముఖ సుగ్రీవస్తు సుగ్రీవస్థు ప్రహృష్య వనపాలం పునర్వాక్యం సుగ్రీవ ప్రతాషత ప్రీతో అస్మి సో అహం యద్భుక్తం వనంతే కృతకర్మభి వాళ్ళిద్దరూ సంతోషపడ్డాక దిముఖుడితోటి సుగ్రీవుడు చెప్పాడు ఆ చెప్పాడు ఏం చెప్పాడు నాకు సంతోషం కలిగింది వాళ్ళు వనం తాగిన వరం పాడి చేసినా సరే నాకు సంతోషమే మర్షితం మర్షణీయంచా చేషితం కృతకర్మణం గచ్చశీఘ్రం మధునం సంరక్షస్వతుమే వీ శీఘ్రం ప్రేషే సర్వస్తాను హనుమత్ ప్రముఖ అనుకపోయిన ఆ మధువనం పాడైతే పాడైంది ఏం పర్వాలేదు నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళు మధువనాన్ని నువ్వే రక్షిస్తావు ఇంకెవరిని పెట్టను నేను నిన్ను తప్పేం లేదు కానీ వెంటనే వాళ్ళని పంపించి ఇక్కడ హనుమంతుడిని అటు కూడినటువంటి మిగిలిన ముఖ్యని పంపించు ఇచ్చామి శీఘ్రం హనుమత్ ప్రధానాన్ శ్రేఖాముఖాంస్థాన్ మృగజార దర్పాన్ ద్రష్ం కుతార్థాన్ సహరాఘవాభ్యాం సశీతాది గమే ప్రయత్నం వాళ్ళు సక్సెస్ఫుల్గా అంతా చేసుకొచ్చారు వాళ్ళందరినీ దర్పంతో వాళ్ళందరినీ పంపించు వెంటనే నేను రాముడితో కలిసి వాళ్ళు సీతాదేవిని ఎలా చూశారో వినాలి నేను ప్రీతి స్పీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారో దృష్వా సిద్ధార్థౌ వానరాణాంచ రాజా అంగై సంహృష్టే కర్మసిద్ధిం విదిత్వా బాహోరాసన్నాంసో అతిమాత్రనంద ఆయనకి పని తోటి సుగ్రీవుడికి ఆనందంతో పొంగిపోయాడు అంటే కాళ్ళు పెద్దవైపోయాయి చాలా మొహం అంతా విచ్చింది విచ్చిపోయింది ఆయన పువ్వులాగా ఒక పెద్ద పువ్వులాగా కమలం విచ్చుకున్నట్టు విచ్చుకుంది అందరికీ వెంటనే వీళ్ళు పంపించాడు ఇత్యార్మితి రామాయణ వాల్మీకి ఆది కావిత్రుని సహికాయం సహితాయం సుందరకాండే సుగ్రీవ ప్రహర్షనామ త్రిషష్ఠితమ సర్గ